నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుని 9 నెలలు అవుతున్నా వారి విడాకులపై ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ విషయంలో సమంతకు నెగిటివిటీ వచ్చేస్తుంది. తను 550 కోట్లు భరణంగా తీసుకుంది అని, అలాగే ఇద్దరు కలిసి ఉన్న ఇంటిని కూడా ఫ్రీగా భరణంగా తీసుకుంది అంటూ అనేక రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ వార్తపై ముఖ్యంగా మురళీమోహన్ గారు క్లారిటీ అయితే ఇచ్చారు. శ్యాము సైతు కలిసి ఉన్నప్పుడు ఉన్నది ఆయన అపార్ట్మెంట్లోనే. వాళ్ళు వేరే అపార్ట్మెంట్లో షిఫ్ట్ అవ్వాలని అనుకున్నారు, కానీ వీళ్ళిద్దరు విడాకులు తీసుకోవడంతో వాళ్ళ ఇంటిని అమ్మేశారు. సమంత బయట చాలా హౌస్ చూసుకుంది, కానీ ఎక్కడా సేఫ్టీగా అనిపించలేదు. కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ ఇల్లు కావాలని, నా దగ్గరకు వచ్చి ఆ ఇల్లు కావాలని అడిగింది. కొనుక్కున్న వాళ్ళకి మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ ఇంటినే కొనుక్కుంది. ప్రస్తుతం తన వాళ్ళమ్మ సమంత ఇద్దరు కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారని వెల్లడించారు.